ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది సిఐడి ఏడీజీ గా ఎన్ సంజయ్ ని నియమించింది సునీల్ కుమార్ ను జీఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రస్తుతం సంజయ్ విపత్తు నిర్వహణ ఫైర్ డీజీ గా ఉన్నారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది సిఐడి ఏడీజీ గా ఎన్ సంజయ్ ని నియమించింది సునీల్ కుమార్ ను జీఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రస్తుతం సంజయ్ విపత్తు నిర్వహణ ఫైర్ డీజీ గా ఉన్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోనిలో అందిస్తారు చెప్పండి రమేష్ శ్రీష ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది సునీల్ కుమార్ ను సిఐడి కి రిపోర్ట్ చేయాలంటూ आदेश जारी చేయడం జరిగింది కొత్త సిఐడి చీఫ్ గా ఎన్ సంజయ్ ను నియమించడం జరిగింది ప్రస్తుతం ఆయన విపత్తు నిర్వహణ ఫైర్ డీజీ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు 1996 బ్యాచ్ కి చెందినటువంటి సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సిఐడి చీఫ్ గా నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు విపత్తు నిర్వహణ అదే విధంగా ఫైర్ డీజీ గా కూడా సంజయ్ కు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బదిలీకి సంబంధించి కొంత అధికార వర్గాల్లో కావచ్చు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సంబంధించి గతంలో ప్రతిపక్షాలు ఆయన పైన కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూనే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ కూడా ఆయన గతంలో ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది ఇక సునీల్ కుమార్ ను ఇప్పుడు సడన్ గా బదిలీ చేయడం వెనుక ప్రభుత్వం ఎట్లాంటి ఉద్దేశంతో ఈ బదిలీ చేసిందనే చర్చ కూడా ఇటు అధికారిక వర్గాలు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఉంది అంటే ఈ ఆకస్మిక బదిలీల అంటే వెనకాల ఏమైనా బలమైన కారణం కనిపిస్తుందా లేకపోతే అంటే యథావిధిగానే ఇలా జరిగినట్టు కనిపిస్తుందా అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది అధికారులను బదిలీ చేసే ప్రక్రియ గత కొంతకాలంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది వివిధ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్నటువంటి ఐఏఎస్లను కానీ ఐపీఎస్లని గతంలో కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సంబంధించిన బదిలీ అయితే కొంత ఆకస్మికంగానే జరిగినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంతకుముందు ఎలాంటి చర్చ కూడా లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం సడన్ గా సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ని బదిలీ చేయడం అదే ప్లేస్ లో ఎన్ సంజయ్ ని నియమించడం కూడా కొంత చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత సడన్ గా బదిలీ నిర్ణయం తీసుకుందనేది అయితే కొంత చర్చ జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా అధికారులను మార్చుకునే అవకాశం కూడా ఉంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ప్రభుత్వం తన అవసరాలకు తగ్గట్టు వారిని వినియోగించుకుంటుంది అవసరమైన సందర్భంలో వారిని ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇక సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వినియోగించబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఆయన్ని జీఓడికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయనకి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పదవి ఇవ్వబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది Right, thank you, Ramesh. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది సిఐడి ఏడీజీ గా ఎన్ సంజయ్ ని నియమించింది సునీల్ కుమార్ ను జీఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సంజయ్ విపత్తు నిర్వహణ ఫైర్ డీజీ గా ఉన్నారు